ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఇల్లందు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఒకవైపు జెడ్పీ చైర్మన్ పదవికి ఆయన ఇప్పటికే రాజీనామా చేశారు పూర్తిగా ఇల్లందు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆయన ఎన్నికల ప్రచారం చేసిన హామీలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని ప్రజలకు కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా ఇప్పటికే మహాలక్ష్మితో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా ఇంప్లిమెంటేషన్ ఆయన స్వయంగా చేశారు ప్రస్తుతం కనకయ్య మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ ఊహించిన మెజారిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 57,000 పైచీలకు మెజారిటీ ఎవరికి రాని మెజారిటీ ఈవెన్ పొంగులేటికి కూడా రాలేదు ఎట్లా ఉంది అనుభూతి కార్యకర్తల ఒక శ్రమ ప్రజల ఒక ఆశీర్వాదంతో ఇంత పెద్ద మెజారిటీ రావడం జరిగింది దాంట్లో ఆలోచన ఏమీ లేదు వాళ్ళందరూ కూడా నిరంతరం వారి సేవలు నిమగ్నమై ఉంటా ప్రత్యేకంగా కార్యకర్తతో పాటు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తుంటాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రి పదవులు అయితే వరించాయి కానీ భద్రాద్రి కొత్తం జిల్లాకు ఎక్కడ కూడా క్యాబినెట్ హోదా అనేది వరించలేదు కానీ ఈసారి కనకయ్యకి క్యాబినెట్ హోదా వరిస్తుందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది నిజంగా క్యాబినెట్లో మీరు సభ్యుడు అవుతారా లేదంటే ఇతరత్ర ఏమన్నా క్యాబినెట్ హోదా కల్పించే ప్రయత్నం అటు చీఫ్ ప్లాంట్ పదవి ఏమైనా మిమ్మల్ని వరించే అవకాశం ఉంది ఆ ముగ్గురే గొప్ప అదృష్టం ఉమ్మడి జిల్లాకు ఇంకా కొత్తలకు ఇవ్వాల్సిన అవసరం లేదు రాదు కూడా ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు మనం దాంట్లో ఒక చిన్న ఇంటర్కు మందం కూడా కాదు అది కాబట్టి తప్పకుండా వాళ్ళ సేవలు ప్రజలందరూ కూడా రెండు ఉమ్మడి జిల్లాలకు ఉపయోగపడతాయి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అటు కాంగ్రెస్ పార్టీ సర్కార్ కూడా అమలు చేస్తూ ఉంది కానీ ప్రధానంగా ఇల్లందుకు సంబంధించి ఒకవైపు బస్ డిపో ఏర్పాటు చేశారు బస్సులు అందుబాటులో ఉండేట్లు ఒకవైపు హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసినప్పటికీ ఎక్విప్మెంట్ అందుబాటులో లేదు సో వీటన్నిటినీ ఇలాంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెనింగ్ చేసుకోవడం పోయింది తప్ప కావాల్సినటువంటి సదుపాయాలు ఎక్కడ లేవు బస్ డిపో కావచ్చు అదేవిధంగా హాస్పిటల్ కావచ్చు శాంక్షన్ ఇచ్చారు తప్ప అక్కడ ఉన్న పరికరాలు ఏమీ లేవు తప్పకుండా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా ముందు తీసుకుపోయి బాధ్యత తీసుకుంటాం అనమాట బోడు కుమరారం మండలాలు ఏర్పాటు కావచ్చు అటు నూతన బొగ్గు బావిలు ఏర్పాటు కావచ్చు ప్రధానంగా రోళ్లపాడు రిజర్వాయర్ అంశం ఎప్పటి నుంచో ఇల్లందు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి వీటి సమస్య పరిష్కారానికి ఎంత సమయం తీసుకుంటారు ఒకవైపు రాష్ట్రంలో మీరే అధికారం చెప్పారు మునిపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఇల్లందు నియోజకవర్గ చరిత్రలో ఒక పార్టీ ఫామ్ అయింది సో ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం ఈసారి ఈ హయాంలో జరుగుతుందా మీ హయాంలో తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ దాంట్లో కులాలు మతాలు లేవు అన్ని కులాలను కూడా అక్కడ చేసుకునేటువంటి పార్టీ గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టు మూడు బోడు కుమరారం మండలాలు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాంతోపాటు గతంలో ఏదైతే కేసీఆర్ గారు నిర్వహణ చేసినటువంటి సీతారాం ప్రాజెక్టు బొగ్గు బావులను ఈ రెండింటి మీద దృష్టి పెట్టే బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఈ రెండింటిని మైన్స్ కానీ అదేవిధంగా సీతారాం ప్రాజెక్టు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి కార్యక్రమాలు కాబట్టి తప్పకుండా వాటి మీద దృష్టి పెట్టి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం అనమాట థ్యాంక్ యూ కనకయ్య గారు మొత్తంగా ఇది ఖచ్చితంగా ఇల్లందు నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నాం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేస్తాం ఇప్పటికే ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రెండు స్కీమ్లను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సర్కార్ అయితే లాంఛనంగా ప్రారంభించింది ఇల్లందు నియోజకవర్గ ఎన్నికల ప్రచారం తానిచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసి తాననే ఒక భరోసాను కూడా ప్రజలకు కల్పించే ప్రయత్నం కనకయ్య చేస్తున్నారు ఇది వీళ్ళని సాయంత్రంతో రిపోర్టర్ ఉదయ ఆర్టీవీ ఇల్లందు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది